ओम नमो वेदात्मकाय वेंकटेशाय वेंकटेशो विरूपाक्षो विश्वेशो विश्वभावनः विश्वसृद्विश्वसंहर्ता विश्वप्राणो विराट वपुः शेषाद्रिनिलयो शेषभक्तदुःखप्रणाशनः सर्व पापालनु दहिंचि वेसेटटुवंटि వేంకటం అనేటటువంటి కొండకి ప్రభువై వెంకటేశునిగా మనందరి చేత కీర్తింపబడుతూ అందరి యందు సమానమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడే భక్తులందరినీ రక్షించేవాడు జగత్తుకు ఈశ్వరుడు ప్రపంచాన్ని పుట్టించినటువంటి వాడు దాక్షిణ్యంతో ఈ జగత్తుని మొత్తాన్ని కూడా సృజించినవాడు విశ్వ సంహర్తకుడు ప్రపంచానికి ప్రాణమైనవాడు విరాట్ రూపమైనటువంటి దేహం కలిగినటువంటి వాడై శేషాచలము నివాస స్థానంగా కలిగినటువంటి వాడై తనను సేవించేటటువంటి వారందరి దుఃఖాలని కూడా నాశనం చేసేటటువంటి మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి దివ్య కరుణాకటాక్ష విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమలనాథని రాజనం మండపం నుండి లోక కళ్యాణదాయకమైనటువంటి విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని మనందరం కూడా అఖండంగా ప్రతినిత్యము ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈనాడు గురు ప్రార్థనతో పారాయణాన్ని మనందరం కూడా మంగళారంభం చేసుకుని ఆ జగద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది పారాయణలో ఉండేటటువంటి విశేషాలని తెలుసుకుని భగవత్ సాన్నిధ్యంలో జిహ్వే కీర్తయ కేశవం అన్నట్టుగా మన యొక్క స్మరణని చక్కగా ఆ భగవత్ స్మరణగా మార్చుకుని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. గురుధ్యానం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజభావయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి శ్రీనివాస ధ్యానం కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రమభీష్టదం కృష్ణాత్మకం కృష్ణసఖం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం విజ్ఞానవృద్ధిం హృదయే గురుశ్రీః సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీః దయా సువృద్ధిం కురుతాం మయి శ్రీః సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీః అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయ అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా
ಗೋಧನ ಅಭಿವೃದ್ಧ್ಯರ್ಥಂ ಸಮಸ್ತ ಪಾಪಕ್ಷಯಾರ್ಥಂ ಚ ಶ್ರೀಮನ್ ಮಹಾಭಾರತ ಅಂತರ್ಗತೆ ವಿರಾಟ ಪರ್ವಣಿ ಯಥಾಶಕ್ತಿ ತ್ರಿಪಂಚಾಶತ್ತಮ ಅಧ್ಯಾಯ ಅಂತರ್ಗತ ಶ್ಲೋಕ ಪಾರಾಯಣ ಶ್ರೀ ಭೀಷ್ಮಸ್ತವ ರಾಜ ಪಾರಾಯಣ ಚ ಆಚಾರ್ಯ ಮುಖೇನ ಕರಿಷ್ಯಾಮಹೇ ಶ್ರೀಕೃಷ್ಣ ಧ್ಯಾನ ರುಕ್ಮಿಣೀ ಕೇಳಿ ಸಂಯುಕ್ತ ಪೀತಾಂಬರ ಸುಶೋಭಿತ ಅವಾಪ್ತ ತುಲಸೀ ಗಂಧ ಕೃಷ್ಣ ವಂದೇ ಜಗದ್ಗುರು ದೇವೀ ಧ್ಯಾನ ಯಾ ದೇವೀ ಸರ್ವಭೂತೇಷು ವಿಷ್ಣು ಮಾಯೇತಿ ಶಬ್ದಿತ ನಮಸ್ತಸ್ಯೈ 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 ನಮೋ ನಮಃ ವ್ಯಾಸ ಧ್ಯಾನ ವೇದವ್ಯಾಸಂ ಸ್ವಾತ್ಮರೂಪಂ ಸತ್ಯಸಂಧಂ ಪರಾಯಣಂ ಶಾಂತಂ ಜಿತೇಂದ್ರಿಯಕ್ರೋಧಂ ಸಶಿಷ್ಯಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್ ಯಚ್ಚಾನೃತ ಇತಿ ಖ್ಯಾಯಾತ್ ಯಸ್ಸ ಗಚ್ಛೇತ್ ಪರಾಭವಂ ವೃಣುಯುರ್ಮರಣಂ ಪಾರ್ಥ ನಾನೃತತ್ವಂ ಕಥಂಚನ ಪ್ರಾಪ್ತಕಾಲೇ ತು ಪ್ರಾಪ್ತವ್ಯಂ ನೋತ್ಸೃಜೇಯುರ್ನರಋಷಭಾಃ ಅಪಿ ವಜ್ರಭೃತಾ ಗುಪ್ತಂ ತಥಾ ವೀರ್ಯಾ ಹಿ ಪಾಂಡವಾಃ. ನಿನ್ನೆ ರೋಜುನ ದುರ್ಯೋಧನಲ್ಲೋ ಅಜ್ಞಾತವಾಸಂ ಪೂರ್ತಯಿಂದಾ ಲೇದಾ ಅನ್ನೇಟಿರುವಂತಿ ಸಂದೇಹಂ ಇಂಕಾ ಉನ್ನದಿ ಅನಿ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ఎట్లా చెప్పామండి ఆ మాట? పై మాట మాట్లాడలేదే దుర్యోధనుడు. ఇంతవరకు భీష్ముల వారు అజ్ఞాతవాసం పూర్తయింది అన్నారు, వెంటనే అవును అన్నట్టుగానే ఏ మాట మాట్లాడకుండా దుర్యోధనుడు వింటూ ఉంటే, మధ్యలో మీరు దుర్యోధనుడికి ఇంకా అనుమాన లేశమనేటటువంటిది మనస్సులో ఉన్నది, అది విషబీజంగా పరిణామం చెందుతోందని చెప్తిరే, ఏ మాట చేత మీరు ఆ విషయాన్ని ఘంటాపథంగా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు అనేటటువంటి సందేహం సామాన్యంగా మనకి కలగడం అనేటటువంటిది సహజం. ఎలా కలుగుతోంది అంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, భీష్ముల వారు మాట్లాడేటటువంటి మాటల్లో ఉన్నటువంటి గాంభీర్యమైన అర్థాన్ని సరిగ్గా మనం ఆలోచించినట్లయితే ఎదుటివాడు ఏ భావనతో ఉన్నాడో ఆ భావనకి తగ్గట్టుగా భీష్ముల వారు ఏం మాట్లాడుతున్నారో స్పష్టమైపోతుంది, దుర్యోధనుడి అభిప్రాయం మనకి తేటతెల్లమవుతుంది. లేదు ఆ మాటకి వేరే అర్థం చెప్పుకుందాం అంటే కూడా, ఈ యుద్ధమంతా పూర్తయిన తర్వాత ఎవరికి వాళ్ళు సుఖంగా అటూ ఇటూ వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాలతో వీళ్ళు బయటపడి విజయంతో ఆ విజయుడు బయలుదేరి ఎక్కడికక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దుర్యోధనుడు ఓ దూతని ధర్మరాజు దగ్గరికి పంపించాడు. పంపించి అసలు ధర్మరాజు అంటే అబద్ధమాడినటువంటి వాడు కదా, అతన్నే అడిగిద్దాం అని అక్కడికి పంపించి, ఏమోయ్ అయిందో లేదో కనుక్కున్రా అని చెప్పి దూతకు చెప్పి అతన్ని జాగ్రత్తగా పంపించి ఎదురు చూస్తూ ఉన్నాడు. దూత వచ్చి చెప్పాడు, అయ్యా ధర్మరాజు గారు అయిందని చెప్పారు అని. అప్పుడు ఇక స్థిరపడి ఆ పైన భీష్ముల వారితో, నిజంగా ఈ అజ్ఞాతవాసం పూర్తయిందంటావా తాత, లేక ఏమన్నా కాస్త మిగిలి ఉన్నదా ఒక్కసారి ఆలోచించు,
అన్నాడు భీష్ముల వారు. వెంటనే ఎవరు పిచ్చానికేమన్నా విర్రా, ఆనాడే చెప్పింది కదరా మొత్తం పూర్తయిందని, లెక్క గడితేనే ఏ ఇంకా మళ్ళీ అనుమానపడుతున్నావు అని కొంచెం ఒకంత అసహనాన్ని వెలిబుచ్చారు. నోరు మూసుకుని ఉన్నాడు దుర్యోధనుడు. దూతలు పంపించినట్టు చెప్పలేదు తాతగారికి. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, ఇది తిక్కన భారతంలో చక్కగా తిక్కన గారు ఆంధ్ర భారతంలో రాశారు. దానికి మూలం దాక్షిణాత్య ప్రతిలో చక్కగా ఈ వివరమంతా, ఈ సంఘటన అంతా కూడా వ్రాయబడి ఉన్నది. చక్కటి శ్లోకములు ఉన్నాయి. మన కథాశ్రవణంలో మనం ఆ సందర్భానికి చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ మాట అక్కడ అడిగాడు అంటే అర్థం ఏమిటో మనం ఆలోచించాలి. ఎందుకు అడుగుతాడు? ఇక్కడ పూర్తిగా అనుమానం అనేటటువంటిది లేకపోయినట్లయితే, మొత్తం తాతగారు చెప్పినటువంటి మాట తలకెక్కినట్లయితే, తాత్పర్యం గ్రహించినట్లయితే ఆ మాట ఆనాడు మళ్ళీ మాట్లాడగలడా? లేదు. కాబట్టి సందేహం ఉన్నది అని ఒక మాట. ఇక రెండవది, భీష్ముల వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎంత గాంభీర్యం ఉన్నదో, ఎంత స్పష్టంగా ఆయన చెప్తున్నారో కూడా మనం చూస్తే, యచ్చాన్రద ఇది ఖ్యాయేత్, ఎవడైనా సరే అర్జునుడు అబద్ధమాడాడు అని చెప్పి చెప్పాడు అనుకో దుర్యోధన, సగచ్చేత్ పరాభవం. ఆ అబద్ధమాడాడు అర్జునుడు అని చెప్పి ఎవడైతే అంటాడో వాడు పరాభవాన్ని పొందుతాడు. ఎప్పుడు తొందరపడి అర్జునుడు అబద్ధమాడాడు, పాండవులు అబద్ధమాడారు అని చెప్పి అనకూడదు, అంటే వాడికి అపజయం తథ్యం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకో. ఏమిటి ఈ మాటకు అర్థం? అర్జునుడు వచ్చాడంటే ఈ దీక్ష మొత్తం పూర్తయితేనే బయటపడతాడు రా అబ్బాయి, నువ్వేదో అనుకుంటున్నావేమో, అలా అనుకోమాక. అనుకున్నావా, నీ వెనకాలే పరాజయం నిన్ను వెతుక్కుంటూ వచ్చి గౌవలించుకుంటుంది, జాగ్రత్త అని ఆ పైన ఇంకొక మాట మాట్లాడారు. పాండవుల మీద ఈ భీష్మాచార్యుల వారికి ఎంత నమ్మకం ఉన్నదో, ఎంత ఇష్టమో, ఎంత అభిమానమో, ఎంత గౌరవమో ఈ మాటతో తెలియపోతోంది. చక్కటి మాట మాట్లాడారు. వృణుయురు మరణం పార్థాహ నానృతత్వం కథంచన, ఎప్పుడైనా సరే పాండవులు ఒకవేళ ఆ సందర్భంలో ఆ విషయాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయినట్లయితే మరణిస్తారేమో, ప్రాణత్యాగం చేసేస్తారేమో, కానీ ఆ సందర్భంలో తప్పించుకుందామని అబద్ధమాడరు పాండవులు. సత్యనిష్ట కలిగినటువంటి వారు. వాళ్ళు ఎప్పుడూ కూడా అబద్ధమాడినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. నువ్వు అనుకుంటున్నావేమో ఆపేసేయి, ఆ భావన తీసేసేయి, ఇంకో పై మాట మాట్లాడమాక. హెచ్చరికలు ఈ చివరి పంక్తిలో భీష్ముల వారు ఆ దుర్యోధనుడికి చక్కటి హెచ్చరికలు జారీ చేస్తూ, లోపల వృక్షంలాగా ఎదగబోతూ ఉన్నటువంటి విషాన్ని మొత్తాన్ని కూడా అంకుర స్థాయిలో ఉన్నటువంటి దాన్ని తీసివేసేస్తూ ఉన్నారు. వాళ్ళు అబద్ధమాడరు, అబద్ధమాడారని నువ్వంటావా, సరే నీకు అపజయం. వాళ్ళు అబద్ధమాడాల్సినటువంటి స్థితి వస్తే, అంటే అజ్ఞాతవాసం పూర్తి కాలేదు, ఏదో విరాటుడికి సహాయం చేయాలనిపించింది, అజ్ఞాతవాసంలోంచి బయటపడి ఆ అయిపోయిందిలే అని చెప్పి ఏవో కాకి లెక్కలు చెప్పి బయటకు వచ్చి నీ దగ్గర నుంచి ఈ గోవులన్నింటినీ తీసుకెళ్ళిపోదామనేటటువంటి ఆలోచన అనేది రావడం కంటే ముందు వాళ్ళకేం ఆలోచన వస్తుందంటే, మన అజ్ఞాతవాసం పూర్తి కాలా, గోవులేమో వెళ్ళిపోతున్నాయి, కౌరవులేమో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, దుర్యోధనుడు వచ్చేశాడు, మనం కాపాడే స్థితిలోనాలేమో, ఇలా అజ్ఞాతవాసం ఏదో విధంగా అయిపోయిందని చెప్పి దొంగ మాటలు చెప్పి బయటపడిపోయి ఎప్పటికిప్పుడు వెళ్ళి ఆ గోవుల్ని తెచ్చి విరాటుడికి ఇస్తే అదో కృతజ్ఞత, అదొక ధర్మమా, మనం నిజంగా అలా ఆచరించి ఏమన్నా ఖ్యాతిని మూటగట్టుకోగలమా, ఏం చెయ్యవలే, అటు బయటపడడానికి మార్గం లేదు, అజ్ఞాతవాసం పూర్తి కాలేదు కాబట్టి అలా అని ఇక్కడ ఉండి విరాటుడి ఆవులన్నీ కూడా ఎవడో వచ్చి దోచుకుని పెడుతూ ఉంటే మనం కూర్చుని బాగుందిలే, మనకెందుకులే, మనం ఇక్కడ పని కోసం వచ్చాం, ఈ పని చేసుకుందామని చెప్పి కూర్చుందామా, లేదు లేదు, ఈ స్థితి కంటే మరణమే ముఖ్యము, మనందరం కలిసి మరణిద్దాం అనుకుంటారేమో. కానీ పాండవులు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏదో ఒకటి చెప్పి ముందెళ్ళి తీసుకొద్దాం, విరాటుడికి మనం అంటే అభిమానం ఏర్పడుతుంది, ఆలోచన రాదు వాళ్ళకి. అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కాదు పాండవులంటే. నువ్వు భ్రమపడుతున్నావురా నాయనా, ఇంకోటి గుర్తుపెట్టుకో, ప్రాప్తకాలేదు ప్రాప్తవ్యం నోత్సృజేయుర్నరర్షభా.
రా అబ్బాయి, ఈనాటికి ఇది వీళ్ళకి ప్రాప్తించవలసినది, ఇగో ఈ రాజ్యం వీళ్ళకి చెందింది, లేక ఇగో ఈ ధనం వీళ్ళకి చెందింది అని పాండవులకి అంటిపెట్టుకున్నటువంటిది ఏదైనా ఉందనుకో, అది పాండవులది అనుకో, అది వాళ్ళకి రావాల్సిందనుకో, దాన్ని ఇంద్రుడు వచ్చి రక్షిస్తూ ఉన్నా. సాక్షాత్తుగా దేవేంద్రుడే వచ్చి ఇదెవరు ముట్టుకోవడానికి లేదు, నాకున్నాయి దీని మీద సర్వస్వామ్యములు, నేను అధికారిని అని అక్కడ అధికారం చలాయించిన అది యథార్థంగా పాండవులకు దక్కాల్సిందైతే వచ్చి వాళ్ళు ఇంద్రుణ్ణి నువ్వెంత, నీ ఇంద్రత్వం ఎంత, నువ్వు బయలుదేరి ముందు స్వర్గానికి పో, ఇది మాది విషయం అని చెప్పి అవసరమైతే యుద్ధం చేసి ఓడిచ్చి స్వర్గానికి పంపించి రావలసినటువంటి ధనమో ధాన్యమో రాజ్యమో లాక్కుని వెళ్తారు తప్ప అసమర్థులుగా కూర్చోరు. వాళ్ళ దగ్గర ఇదో ఒకటి కూడా ఉంది అని చెప్తున్నారు భీష్మాచార్యులు వారు. ఎందుకు చెప్తున్నారు ఈ మాట? రే, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాజ్యం ఇచ్చేయాలి రా నువ్వు, అయిందిగా అజ్ఞాతవాసం, నీ రాజ్యం అంతా కూడా ఇప్పుడు రెండు భాగాలు చేసుకో, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి బ్రతికిపోతావు, ఇంద్రుడంత గొప్పవాడివి నువ్వు కాదే, నువ్వు కానప్పుడు ఏం చెయ్యాలి, వాళ్ళకి ఇవ్వాల్సింది గౌరవంగా వాళ్ళకి ఇచ్చేస్తే పైన వాళ్ళతో నీకు గొడవ ఉండదు, నీకు పరువు దక్కుతుంది. అంతే తప్పితే ఇది నేను ఉంచుకుంటా, ఇది నాది అని నువ్వేమన్నా కొంచెం ఎక్కువగా ఆవేశపడిపోయి ఇప్పుడు యుద్ధము ఇంకోటి ఇంకోటి అని మొదలెట్టావా, నీ మాడు పగిలిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విని ఈ మాటలు. సాక్షాత్తు ఇంద్రుడి యొక్క ఉదాహరణ తీసుకొచ్చి చెప్తున్నారు భీష్మాచార్యుల వారు పాండవుల విషయంలో. ఇంకా ఇంద్రుణ్ణే వదిలిపెట్టకపోతే నువ్వెంతరా కన్నాయినా జాగ్రత్తగా ఉండు. ఇందుకు కదూ ఈ సన్నివేశాన్ని మనం మొట్టమొదటి భీష్మరాయభారం, అనఫిషియల్గా భీష్ముడు చేస్తున్నటువంటి రాయభారం అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అంత నమ్మకం పాండవులుంటే భీష్ముల వారికి, అంత ప్రేమ పాండవులుంటే భీష్ముల వారికి, అంత గౌరవం పాండవులు ఆశ్రయించేటటువంటి మార్గం అంటే భీష్ముల వారికి, అంత గొప్పదైనటువంటి మహత్వం పాండవుల్లో ఉన్నది కాబట్టే ఈనాడు భీష్ముల వారు వాళ్ళు ఇంతవరకు ఎవరిని రాయభారానికి పంపించకపోయినా, ఇంతవరకు అసలు రాజ్యం వీడు ఉంచుకుంటాడా, వాళ్ళకి ఇస్తాడా, వాళ్ళకి ఇస్తే వీడికేమిటి, వీడి దగ్గరే ఉంచుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటటువంటి సన్నివేశాలు, సంఘటనలు, ఆలోచనలు ఏది రాకపోయినప్పటికీ ఈయనే కల్పించుకుని జాగ్రత్తరానాయనా ప్రాప్తవ్యం ప్రాప్తకాలే, వాళ్ళు రావలసినటువంటి దాన్ని పొందాల్సిన దాన్ని పొందేటటువంటిదే తప్ప ఎక్కడా విడిచిపెట్టేది లేదు అని ఇంకొక మార్గంలో, నాయన అయిపోయింది 13 ఏళ్ళు, రావాల్సింది వాళ్ళకి ఉన్నది, నువ్వేదో దాన్ని అంటిపెట్టుకుని చూసుకుంటూ ఉందాం అనుకుంటున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఇలా బెదిరిస్తూ సామ దాన భేద దండోపాయాలు వరుసగా ఇక్కడ భీష్ముల వారు మాట్లాడేటటువంటి మాటల్లో ఈ రాయభారంలో ఈ 4 తంత్రాలు కూడా మనం చక్కగా చూడవచ్చు. ఇంకా 2 తంత్రములు కూడా ఉన్నాయి, ఎలా మాట్లాడుతున్నారో ఏమిటో రేపటి కథాశ్రవణంలో మనం తెలుసుకుందాం. ఈనాటి భీష్మ స్తవరాజాన్ని మొత్తం 112 శ్లోకములని కూడా మనందరం కలిసి అఖండంగా పారాయణ చేసుకునేటటువంటి భాగ్యం దక్కింది. అందువల్ల ఈనాటి పారాయణాన్ని మనం ముగించి కథాశ్రవణాన్ని గురువు ఆచార్యముఖంగా శ్లోక పారాయణం చేసుకున్నటువంటి పిమ్మట భీష్మస్తవరాజ పారాయణాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. క్లుప్త సుందరమైనటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్లోకాలు పారాయణ చేసుకుందాం. యచ్ఛానృత ఇతి యచ్ఛానృత ఇతి ఖ్యాయాద్యః ఖ్యాయాద్యః సగచ్చేత్ సగచ్చేత్ పరాభవం పరాభవం వృణుయుః వృణుయుః మరణం పార్థః మరణం పార్థః నానృతత్వం నానృతత్వం కథంచన కథంచన ప్రాప్తకాలే తు ప్రాప్తకాలే తు ప్రాప్తవ్యం ప్రాప్తవ్యం నోత్సృజేయుః నోత్సృజేయుః నరర్షభ అపి వజ్రభృతా గుప్తం అపి వజ్రభృతా గుప్తం తథా వీర్యాహి తథా వీర్యాహి పాండవాః పాండవాః. ఇంతవరకు అద్భుతమైనటువంటి భీష్ముడి నర్మ గర్భమైనటువంటి అంశాలను ఆలకించాం. అదే భీష్ముడు అవసాన దశలో చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తవరాజాన్ని మనం భక్తితో చేసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణాద్రికృతవాస హరే నమస్తే
నారాయణాఖిల జగత్పతయే నమస్తే కారుణ్యపూర్ణ కమలాపతయే నమస్తే కంజాక్షరక్షకమనీయతనో నమస్తే. నారాయణ స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ దివ్య చరణ సన్నిధిలో ఇటువంటి అద్భుతమైనటువంటి స్థవరాజాన్ని మనందరం సమష్టిగా చేసుకునేటువంటి భాగ్యం, అటువంటి భాగ్యాన్ని మనం పొందామనేటువంటి భావాన్ని మనసులో నింపుకుని శ్రద్ధగా భక్తిగా ఈ స్థవాన్ని మనం ప్రారంభించుకుందాం. అథ శ్రీ భీష్మస్తవరాజః. అథ శ్రీ భీష్మస్తవరాజః. భీష్మ ఉవాచ. భీష్మ ఉవాచ. ఆరిరాధయిషు కృష్ణం. ఆరిరాధయిషు కృష్ణం. వాచం జగదిశామియాం. వాచం జగదిశామియాం. తయా వ్యాస సమాసిన్యా. తయా వ్యాస సమాసిన్యా. ప్రియతాం పురుషోత్తమః. ప్రియతాం పురుషోత్తమః. శుచిం శుచిపదం హంసం. శుచిం శుచిపదం హంసం. తత్పదం పరమేష్ఠినం. తత్పదం పరమేష్ఠినం. యుక్త్వా సర్వాత్మనాత్మానం. యుక్త్వా సర్వాత్మనాత్మానం. తం ప్రపద్యే ప్రజాపతిం. తం ప్రపద్యే ప్రజాపతిం. అనాద్యంతం పరం బ్రహ్మ. అనాద్యంతం పరం బ్రహ్మ. నదేవానర్షయో విదుః. నదేవానర్షయో విదుః. ఏకోయం వేద భగవాన్. ఏకోయం వేద భగవాన్. ధాతా నారాయణో హరిః. ధాతా నారాయణో హరిః. నారాయణాదృశిగణాః. నారాయణాదృశిగణాః. తథా సిద్ధమహోరగాః. తథా సిద్ధమహోరగాః. దేవాదేవర్షయశ్చైవ. దేవాదేవర్షయశ్చైవ. యం విదుః పరమవ్యయం. యం విదుః పరమవ్యయం. దేవదానవగంధర్వాః. దేవదానవగంధర్వాః. యక్షరాక్షసపన్నగాః. యక్షరాక్షసపన్నగాః. యం న జానంతి కోహ్యేష. యం న జానంతి కోహ్యేష. కుతో వా భగవానితి. కుతో వా భగవానితి. యస్మిన్ విశ్వాని భూతాని. యస్మిన్ విశ్వాని భూతాని. తిష్ఠంతి చ విశంతి చ. తిష్ఠంతి చ విశంతి చ. గుణభూతాని భూతేశే. గుణభూతాని భూతేశే. సూత్రే మణిగణ ఇవ. సూత్రే మణిగణ ఇవ. యస్మిన్ నిత్యే తతౌ తతే తంతౌ. యస్మిన్ నిత్యే తతే తంతౌ. దృఢే స్రగివ తిష్ఠతి. దృఢే స్రగివ తిష్ఠతి. సదసద్గ్రథితం విశ్వం. సదసద్గ్రథితం విశ్వం. విశ్వాంగే విశ్వకర్మణి. విశ్వాంగే విశ్వకర్మణి. హరిం సహస్ర శిరసం. హరిం సహస్ర శిరసం. సహస్ర చరణే క్షణం. సహస్ర చరణే క్షణం. సహస్రబాహు ముకుటం. సహస్రబాహు ముకుటం. సహస్రవదనోజ్వలం. సహస్రవదనోజ్వలం. ప్రాహుర్నారాయణం దేవం. ప్రాహుర్నారాయణం దేవం. యం విశ్వస్య పరాయణం. యం విశ్వస్య పరాయణం. అనీయసామణీయాంసం. అనీయసామణీయాంసం. స్థవిష్టం చ స్థవీయసాం. స్థవిష్టం చ స్థవీయసాం. గరీయసాం గరిష్టం చ. గరీయసాం గరిష్టం చ. శ్రేష్టం చ శ్రేయసామపి. శ్రేష్టం చ శ్రేయసామపి. యం వాకేష్వను వాకేషు. యం వాకేష్వను వాకేషు. విషత్సూపనిషత్సు చ. విషత్సూపనిషత్సు చ. గృణంతి సత్యకర్మాణం. గృణంతి సత్యకర్మాణం. సత్యం సత్యేషు సామసు. సత్యం సత్యేషు సామసు. చతుర్భిశ్చతురాత్మానం. చతుర్భిశ్చతురాత్మానం. సత్వస్థం సాత్వతాం పతిం. సత్వస్థం సాత్వతాం పతిం. యం దివ్యైర్దేవమర్చంతి. యం దివ్యైర్దేవమర్చంతి. గుహ్యైః పరమనామభిః. గుహ్యైః పరమనామభిః. యస్మిన్ నిత్యం తపస్తప్తం. యస్మిన్ నిత్యం తపస్తప్తం. యదంగేష్వను తిష్ఠతి. యదంగేష్వను తిష్ఠతి. సర్వాత్మా సర్వవిత్ సర్వః. సర్వాత్మా సర్వవిత్ సర్వః. సర్వజ్ఞః సర్వభావనః. సర్వజ్ఞః సర్వభావనః.
यम देवं देवकी देवी यम देवं देवकी देवी वसुदेवादजी जनत वसुदेवादजी जनत होमस्य ब्रह्मणो गुप्त्यै होमस्य ब्रह्मणो गुप्त्यै दीप्तमग्निमिवारणिः दीप्तमग्निमिवारणिः यमनन्योऽव्यपेताशीः यमनन्योऽव्यपेताशीः आत्मानं वीतकल्मषम् आत्मानं वीतकल्मषम् दृष्ट्यानन्त्याय गोविन्दम् दृष्ट्यानन्त्याय गोविन्दम् पश्यत्यात्मानमात्मनि पश्यत्यात्मानमात्मनि अतिवायविन्द्रकर्माणम् अतिवायविन्द्रकर्माणम् अतिसूर्यातितेजसम् अतिसूर्यातितेजसम् अतिबुद्धीन्द्रियात्मानं अतिबुद्धीन्द्रियात्मानं तं प्रपद्ये प्रजापतिं तं प्रपद्ये प्रजापतिं पुराणे पुरुषं प्रोक्तं पुराणे पुरुषं प्रोक्तं ब्रह्म प्रोक्तं युगादिषु ब्रह्म प्रोक्तं युगादिषु क्षये संकर्षणं प्रोक्तं क्षये संकर्षणं प्रोक्तं तमुपास्यमुपास्महे तमुपास्यमुपास्महे यमेकं बहुधात्मानं यमेकं बहुधात्मानं प्रादुर्भूतमधोक्षजं प्रादुर्भूतमधोक्षजं नान्यभक्ताः क्रियावन्तो नान्यभक्ताः क्रियावन्तो यजन्ते सर्वकामदं यजन्ते सर्वकामदं यमाहुर्जगतः कोशं यमाहुर्जगतः कोशं यस्मिन् सन्निहिताः प्रजाः यस्मिन् सन्निहिताः प्रजाः यस्मिन् लोकाः स्फुरन्ति मे यस्मिन् लोकाः स्फुरन्ति मे जलेश कुनयो यथा जलेश कुनयो यथा कृतमेकाक्षरं ब्रह्मा कृतमेकाक्षरं ब्रह्मा यत्तत्सदसतोः परम् यत्तत्सदसतोः परम् अनादिमध्यपर्यन्तम् अनादिमध्यपर्यन्तम् न देवानर्षयो विदुः देवानर्षयो विदुः यं सुरासुरगन्धर्वाः यं सुरासुरगन्धर्वाः सिद्धा ऋषिमहोरगाः सिद्धा ऋषिमहोरगाः प्रयता नित्यमर्चन्ति प्रयता नित्यमर्चन्ति परमं दुःखभेषजं परमं दुःखभेषजं अनादिनिधनं देवं अनादिनिधनं देवं आत्मयोनिं सनातनम् आत्मयोनिं सनातनम् अप्रेक्ष्यमनभिज्ञेयम् अप्रेक्ष्यमनभिज्ञेयम् हरिं नारायणं प्रभुं हरिं नारायणं प्रभुं यं वै विश्वस्य कर्तारं यं वै विश्वस्य कर्तारं जगतस्तस्थुषां पतिं जगतस्तस्थुषां पतिं वदन्ति जगतोऽध्यक्षं वदन्ति जगतोऽध्यक्षं अक्षरं परमं पदम् अक्षरं परमं पदम् हिरण्यवर्णं यं गर्भं हिरण्यवर्णं यं गर्भम् अदितेर्दैत्यनाशनम् अदितेर्दैत्यनाशनम् एकं द्वादशधा यज्ञे एकं द्वादशधा यज्ञे तस्मै सूर्यात्मने नमः तस्मै सूर्यात्मने नमः शुक्ले देवान् पितॄन् कृष्णे शुक्ले देवान् पितॄन् कृष्णे तर्पयत्यमृतेन यः तर्पयत्यमृतेन यः यश्च राजा द्विजातीनां तस्मै सोमात्मने नमः तस्मै सोमात्मने नमः हुताशनमुखैर्देवैः हुताशनमुखैर्देवैः धार्यते सकलं जगत् धार्यते सकलं जगत् हविः प्रथमभोक्तायः हविः प्रथमभोक्तायः तस्मै होत्रात्मने नमः तस्मै होत्रात्मने नमः महतस्तमसः पारे महतस्तमसः पारे पुरुषं ह्यति तेजसं पुरुषं ह्यति तेजसं यं ज्ञात्वा मृत्युमत्येति यं ज्ञात्वा मृत्युमत्येति तस्मै ज्ञेयात्मने नमः तस्मै ज्ञेयात्मने नमः यं बृहन्तं बृहत्युक्थे यं बृहन्तं बृहत्युक्थे यमग्नौ यं महाध्वरे यमग्नौ यं महाध्वरे यं विप्रसङ्घा गायन्ति यं विप्रसङ्घा गायन्ति तस्मै वेदात्मने नमः तस्मै वेदात्मने नमः ऋग्यजुः सामधा
धामानम् दुंग्यदुस्सामधामानम् दशार्धहविरात्मकम् दशार्धहविरात्मकम् यम् सप्ततन्तुम् तन्वन्ति यम् सप्ततन्तुम् तन्वन्ति तस्मै यज्ञात्मने नमः तस्मै यज्ञात्मने नमः चतुर्भिश्च 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 द्वाभ्याम् पञ्चभिरेव च द्वाभ्याम् पञ्चभिरेव च भूयते च पुनर्द्वाभ्याम् तस्मै होमात्मने नमः तस्मै होमात्मने नमः यः सुपर्णो यजुर्नाम यः सुपर्णो यजुर्नाम छन्दो गात्रस्त्रिवृक्षिराः रथन्तरं बृहत्साम रथन्तरं बृहत्साम तस्मै स्तोत्रात्मने नमः तस्मै स्तोत्रात्मने नमः यः सहस्रसमे सत्रे यज्ञे विश्वसृजा मृषिः हिरण्यपक्षशकुनिः तस्मै हंसात्मने नमः पादाङ्गं सन्धिपर्वाणम् स्वरव्यञ्जनभूषणम् यमाहुरक्षरं दिव्यम् तव तस्मै वागात्मने नमः यज्ञाङ्गो यो वराहो वै भूत्वा गामुज्जहारः लोकत्रयहितार्थाय तस्मै वीर्यात्मने नमः यस्येते योगमास्थाय पर्यङ्केनागभूषिते फणासहस्ररचिते तस्मै निद्रात्मने नमः विश्वे च मरुतश्चैव रुद्रादित्याश्विनावपि वसवः सिद्धसाध्याश्च तस्मै देवात्मने नमः अव्यक्तबुद्ध्यहङ्कार मनोबुद्धीन्द्रियाणि च तन्मात्राणि विशेषाश्च तस्मै तत्त्वात्मने नमः भूतं भव्यं भविष्यच्च भूतादिप्रभवाप्ययः योऽग्रजः सर्वभूतानां तस्मै भूतात्मने नमः यं हि सूक्ष्मं विचिन्वन्ति परं सूक्ष्मविदो जनाः सूक्ष्मात् सूक्ष्मं च यद्ब्रह्म तस्मै सूक्ष्मात्मने नमः मत्स्यो भूत्वा विरिञ्चय येन वेदाः समाहृताः रसातलगतः शीघ्रम् तस्मै मत्स्यात्मने नमः मन्दराद्रिर्धृतो येन प्राप्ते ह्यमृतमन्थने अतिकर्कशदेहाय तस्मै कूर्मात्मने नमः वाराहं रूपमास्थाय महीं सवनपर्वता उद्धरत्येकदंष्ट्रेण तस्मै क्रोडात्मने नमः नारसिंहवपुः कृत्वा सर्वलोकभयङ्करम् हिरण्यकशिपुं जघ्ने तस्मै सिंहात्मने नमः वामनं रूपमास्थाय बलिं संयम्यमायया त्रैलोक्यं क्रान्तवान्यस्तु तस्मै क्रान्तात्मने
नमः तस्मै क्रांतात्मने नमः जमदग्निसुतो भूत्वा रामशस्त्रभृतां वरः महीं निक्षत्रियां चक्रे तस्मै रामात्मने नमः त्रिसप्तकृत्वो यश्चैको धर्मे व्युत्क्रांत गौरवान् जघानक्षत्रियान् संख्ये तस्मै क्रोधात्मने नमः रामो दाशरथिर्भूत्वा कुलस्त्यकुलनन्दनम् जघान रावणं संख्ये तस्मै क्षत्रात्मने नमः योहली मुसली श्रीमान् नीलाम्बरधरस्थितः रामाय रौहिणेयाय तस्मै भोगात्मने नमः शङ्खिने चक्रिणे नित्यम् शार्ङ्गिणे पीतवाससे वनमालाधरायैव तस्मै कृष्णात्मने नमः वसुदेवसुतश्रीमान् क्रीडितो नन्दगोकुले कंसस्य निधनार्थाय तस्मै क्रीडात्मने नमः वासुदेवत्वमागम्य यदोर्वंशसमुद्भवः भूभारहरणं चक्रे तस्मै कृष्णात्मने नमः सारथ्यमर्जुनस्याजौ कुर्वन् गीतामृतं ददौ लोकत्रयोपकाराय तस्मै ब्रह्मात्मने नमः दानवांस्तु वशे कृत्वा पुनर्बुद्धत्वमागतः सर्गस्य रक्षणार्थाय तस्मै बुद्धात्मने नमः हनिष्यति कलौ प्राप्ते म्लेच्छांस्तु रगवाहनः धर्मसंस्थापको यस्तु तस्मै कल्क्यात्मने नमः तारामये कालनेमिं हत्वा दानवपुङ्गवम् ददौ राज्यं महेन्द्राय तस्मै मुख्यात्मने नमः यः सर्वप्राणिनां देहे साक्षिभूतो ह्यवस्थितः अक्षरः क्षरमाणानां तस्मै साक्ष्यात्मने नमः नमोऽस्तु ते महादेव नमस्ते भक्तवत्सल सुब्रह्मण्य नमस्तेस्तु प्रसीद परमेश्वर अव्यक्तरूपेण व्याप्तं सर्वं त्वया विभो नारायणं सहस्राक्षं सर्वलोकमहेश्वरं हिरण्यनाभं यज्ञाङ्गं अमृतं विश्वतोमुखं प्रपद्ये पुण्डरीकाक्षं प्रपद्ये पुरुषोत्तमं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदिस्थो देवेषु मङ्गलायतनं हरिः मङ्गलं भगवान् विष्णुः मङ्गलं मधुसूदनः मङ्गलं पुण्डरीकाक्षं
पुण्यकाक्षो मंगलं पुण्यरीकाक्षो मंगलं गरुडध्वजः मंगलं गरुडध्वजः यस्तनोति सतां सेतुं यस्तनोति सतां सेतुं रुतेनामृतयोनिना रुतेनामृतयोनिना धर्मार्थव्यवहारांगैः धर्मार्थव्यवहारांगैः तस्मै सत्यात्मने नमः तस्मै सत्यात्मने नमः यं पृथक् धर्मचरणाः यं पृथक् धर्मचरणाः पृथक् धर्मफलैषिणः पृथक् धर्मफलैषिणः पृथक् धर्मैः समर्चन्ति पृथक् धर्मैः समर्चन्ति तस्मै धर्मात्मने नमः तस्मै धर्मात्मने नमः यतः सर्वे प्रसूयन्ते यतः सर्वे प्रसूयन्ते ह्यनङ्गात्माङ्गदेहिनः ह्यनङ्गात्माङ्गदेहिनः उन्मादः सर्वभूतानाम् उन्मादः सर्वभूतानाम् तस्मै कामात्मने नमः तस्मै कामात्मने नमः यं च व्यक्तस्थमव्यक्तम् यं च व्यक्तस्थमव्यक्तम् विचिन्वन्ति महर्षयः विचिन्वन्ति महर्षयः क्षेत्रे क्षेत्रज्ञमासीनम् क्षेत्रे क्षेत्रज्ञमासीनम् तस्मै क्षेत्रात्मने नमः तस्मै क्षेत्रात्मने नमः यं त्रिधात्मानमात्मस्थम् यं त्रिधात्मानमात्मस्थम् कृतं षोडशभिर्गुणैः कृतं षोडशभिर्गुणैः प्राहुः सप्तदशं साङ्ख्याः प्राहुः सप्तदशं साङ्ख्याः तस्मै साङ्ख्यात्मने नमः तस्मै साङ्ख्यात्मने नमः यं विनिद्राजितश्वासाः यं विनिद्राजितश्वासाः सत्त्वस्थाः संयतेन्द्रियाः सत्त्वस्थाः संयतेन्द्रियाः ज्योतिः पश्यन्ति युञ्जानाः ज्योतिः पश्यन्ति युञ्जानाः तस्मै योगात्मने नमः तस्मै योगात्मने नमः अपुण्यपुण्यो परमे अपुण्यपुण्यो परमे यं पुनर्भवनिर्भयाः यं पुनर्भवनिर्भयाः शान्ताः सन्न्यासिनो यान्ति शान्ताः सन्न्यासिनो यान्ति तस्मै मोक्षात्मने नमः तस्मै मोक्षात्मने नमः योऽसौ युगसहस्रान्ते योऽसौ युगसहस्रान्ते प्रदीप्तार्चिर्विभावसुः प्रदीप्तार्चिर्विभावसुः संभक्षयति भूतानि संभक्षयति भूतानि तस्मै घोरात्मने नमः तस्मै घोरात्मने नमः संभक्ष्य सर्वभूतानि संभक्ष्य सर्वभूतानि कृत्वा चैकार्णवं जगत् कृत्वा चैकार्णवं जगत् बालस्वपिति यश्चैकः बालस्वपिति यश्चैकः तस्मै मायात्मने नमः तस्मै मायात्मने नमः तद्यस्य नाभ्यां सम्भूतम् तद्यस्य नाभ्यां सम्भूतम् यस्मिन् विश्वं प्रतिष्ठितम् यस्मिन् विश्वं प्रतिष्ठितम् पुष्करे पुष्कराक्षस्य पुष्करे पुष्कराक्षस्य तस्मै पद्मात्मने नमः तस्मै पद्मात्मने नमः सहस्रशिरसे चैव सहस्रशिरसे चैव पुरुषायामितात्मने पुरुषायामितात्मने चतुःसमुद्रपर्याय चतुःसमुद्रपर्याय योगनिद्रात्मने नमः योगनिद्रात्मने नमः यस्य केशेषु जीमूताः यस्य केशेषु जीमूताः नद्यः सर्वाङ्गसन्धिषु नद्यः सर्वाङ्गसन्धिषु कुक्षौ समुद्राश्चत्वारः कुक्षौ समुद्राश्चत्वारः तस्मै तोयात्मने नमः तस्मै तोयात्मने नमः यस्मात् सर्वाः प्रसूयन्ते यस्मात् सर्वाः प्रसूयन्ते सर्गप्रलयविक्रियाः सर्गप्रलयविक्रियाः यस्मिंश्चैव प्रलीयन्ते यस्मिंश्चैव प्रलीयन्ते तस्मै हेत्वात्मने नमः तस्मै हेत्वात्मने नमः योनिषण्णो भवेद्रात्रौ योनिषण्णो भवेद्रात्रौ दिवा भवति विष्ठितः दिवा भवति विष्ठितः इष्टानिष्टस्य च द्रष्टा इष्टानिष्टस्य च द्रष्टा तस्मै द्रष्टात्मने नमः तस्मै द्रष्टात्मने नमः अकुण्ठं सर्वकार्येषु अकुण्ठं सर्वकार्येषु धर्मकार्यार्थमुद्यतम् धर्मकार्यार्थमुद्यतम् वैकुण्ठस्य च तद्रूपम् वैकुण्ठस्य च तद्रूपम् तस्मै कार्यात्मने नमः तस्मै कार्यात्मने नमः त्रिसप्त कृत्वो यः
क्षत्रम् निसत्तकृत्वाय क्षत्रम् धर्मव्युत्क्रान्तगौरवम् धर्मव्युत्क्रान्तगौरवम् क्रुद्धोऽनुजघ्ने समरे तस्मै क्रौर्यात्मने नमः विभज्य पञ्चधात्मानम् वायुर्भूत्वा शरीरगः यश्चेष्टयति भूतानि तस्मै वायवात्मने नमः युगेष्वावर्तते योगैः मासर्त्वयनः यनैः सर्गप्रलययोः कर्ता तस्मै कालात्मने नमः ब्रह्मवक्त्रम्भुजौ क्षत्रम् कृत्स्नमूरूदरं विशः पादौ यस्याश्रिताः शूद्राः तस्मै वर्णात्मने नमः यस्याग्रिनास्यं द्यौर्मूर्धा खम्नाभिश्चरणौ क्षितिः सूर्यश्चक्षुर्दिशश्रोत्रे तस्मै लोकात्मने नमः परः कालात् परो यज्ञात् परात् परतरश्च यः अनादिरादिर्विश्वस्य तस्मै विश्वात्मने नमः वैद्युतो जाठरश्चैव पावकः शुचिरेव च दहनः सर्वभक्षाणा तस्मै वह्न्यात्मने नमः विषये वर्तमानाना यन्ते वैशेषिकैर्गुणैः बाहुर्विषयगोप्तारम् तस्मै गोप्त्रात्मने नमः अन्नपानेन्धनमयो रसप्राणविवर्धनः योधारयति भूतानि तस्मै प्राणात्मने नमः प्राणानां धारणार्थाय योऽन्नं भुङ्क्ते चतुर्विधम् अन्तर्भूतः पचत्यग्निः तस्मै पाकात्मने नमः पिङ्गे क्षणसदञ्जस्य रूपं दंष्ट्रानखायुधम् दानवेन्द्रान्तकरणम् तस्मै दृप्तात्मने नमः यन्न देवान गन्धर्वाः दैत्यान च दानवाः तत्त्वतो हि विजानन्ति तस्मै सूक्ष्मात्मने नमः रसातलगतः श्रीमान् अनन्तो भगवान् विभुः जगद्धारयते कृत्स्नम् तस्मै शेषात्मने नमः यो मोहयति भूतानि स्नेहपाशानुबन्धनैः सर्गस्य रक्षणार्थाय तस्मै मोहात्मने नमः आत्मज्ञानमिदं ज्ञानम् ज्ञात्वा पञ्चस्ववस्थितम् यं ज्ञानेनाधिगच्छन्ति तस्मै ज्ञानात्मने नमः अप्रमेयशरीराय सर्वतो बुद्धिचक्षुषे अनन्तपरिमेयाय तस्मै दिव्यात्मने नमः जटिने दण्डिने नित्यम् लम्बोदरशरीरिणे कमण्डलुनिषङ्गाय तस्मै ब्रह्मात्मने नमः
तस्मै ब्रह्मात्मने नमः शूलिनेत्रदशेषाय त्र्यम्बकाय महात्मने भस्मदिग्धोर्ध्वलिङ्गाय भस्मदिग्धोर्ध्वलिङ्गाय तस्मै रुद्रात्मने नमः चन्द्रार्धकृतशीर्षाय व्यालयज्ञोपवीतिने पिनाकशूलहस्ताय तस्मै उग्रात्मने नमः सर्वभूतात्मभूताय भूताधिनिधनाय च अक्रोधद्रोहमोहाय तस्मै शान्तात्मने नमः यस्मिन् सर्वं यतः सर्वं यस्सर्वे सर्वतश्चयः यश्च सर्वमयो नित्यं तस्मै सर्वात्मने नमः विश्वकर्मन् नमस्तेस्तु विश्वात्मन् विश्वसंभव अपवर्गोऽसि भूतानां पञ्चानां परतः स्थितः नमस्ते त्रिषु लोकेषु नमस्ते परतस्त्रिषु नमस्ते दिक्षु सर्वासु त्वं हि सर्वमयो निधिः नमस्ते भगवन् विष्णो लोकानां प्रभवाप्यय त्वं हि कर्ता हृषीकेश संहर्ता चापराजितः नहि पश्यामि ते भावम् दिव्यं हि त्रिषु वर्त्मसु त्वां तु पश्यामि तत्त्वेन यत्ते रूपं सनातनम् दिवं ते शिरसा व्याप्तम् पद्भ्यां देवी वसुन्धरा विक्रमेण त्रयो लोकाः पुरुषोऽसि सनातनः दिशो भुजारविश्चक्षुः वीर्ये शुक्रः प्रतिष्ठितः सप्तमार्गानिरुद्धास्ते वायोरमिततेजसः अतसि पुष्पसङ्काशम् पीतवाससमुच्युतम् ये नमस्यन्ति गोविन्दम् न तेषां विद्यते भयम् एकोऽपि कृष्णस्य प्रणामो दशाश्वमेधाववृधेन तुल्यः दशाश्वमेधी पुनरेति जन्म कृष्ण प्रणामि न पुनर्भवाय कृष्णव्रताः कृष्णमनुस्मरन्तो रात्रौ च कृष्णम् पुनरुत्थिताये ये कृष्णदेहाः प्रविशन्ति कृष्णम् आज्यं यथा मन्त्रहुतं हुताशे नमो नरकसन्त्रास रक्षमण्डलकारिणे संसारनिम्नगावर्त हरिकाष्ठाय विष्णवे नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः प्राणकान्तारपाथेयम्
संसारोच्छेद भेषजम् संसारोच्छेद भेषजम् दुःख शोक परित्राणम् दुःख शोक परित्राणम् हरिरित्यक्षरद्वयम् हरिरित्यक्षरद्वयम् यथा विष्णुमयम् सत्यम् यथा विष्णुमयम् सत्यम् यथा विष्णुमयम् जगत् यथा विष्णुमयम् जगत् यथा विष्णुमयम् सर्वम् यथा विष्णुमयम् सर्वम् पाप्मा मे नश्यताम् तथा पाप्मा मे नश्यताम् तथा वाम् प्रपन्नाय भक्ताय वाम् प्रपन्नाय भक्ताय गतिमिष्टाम् जिगीषवे गतिमिष्टाम् जिगीषवे श्रेयः पुण्डरीकाक्ष श्रेयः पुण्डरीकाक्ष अध्यायस्व सुरोत्तमा अध्यायस्व सुरोत्तमा इति विद्यातपो योनिः इति विद्यातपो योनिः अयो निर्विष्णुरीडितः अयो निर्विष्णुरीडितः वाग्यज्ञेनार्चितो देवः वाग्यज्ञेनार्चितो देवः प्रियताम् मे जनार्दनः प्रियताम् मे जनार्दनः नारायणम् परम् ब्रह्म नारायणम् परम् ब्रह्म नारायण परम् तपः नारायण परम् तपः नारायणः परो देवः नारायणः परो देवः सर्वम् नारायणः सदा सर्वम् नारायणः सदा इति श्रीमन्महाभारते श्रीमन्महाभारते शान्तिपर्वणि शान्तिपर्वणि श्रीभीष्मस्तव राजः श्रीभीष्मस्तव राजः समाप्तः समाप्तः అద్భుతమైనటువంటి ఈ భీష్మ స్తవరాజాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి కలిగేటువంటి ఫలాన్ని చెబుతూ ఇతి స్మరన్ పఠతి శార్ంగధన్వన్నః శృణోతి వా యదుకుల నందనస్తవం సచక్రభృత్ ప్రతిహత సర్వకిల్బిషః జనార్దనం ప్రవిశతి దేహ సంక్షయే శార్ంగధన్వుడైనటువంటి కృష్ణుని ఈ స్తోత్రాన్ని ఎవరైతే స్మరించినా పఠించినా విన్నా కూడా వారందరికీ కూడా సమస్త పాపములు తొలగిపోయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చెందేటువంటి భాగ్యం కలుగుతుంది అని భీష్ముడు చేసినటువంటి ఈ స్తవరాజు యొక్క ఫలాన్ని ఫలితాన్ని మనకి వ్యాసుడు వారు చెప్పారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని చేసేటువంటి భాగ్యాన్ని అందించిన ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణద్వయమే మనకు శరణం అని భావన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయుడి కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో నారాయణాయ నమస్సమధికానందాయ సర్వేశ్వరాయ సర్వేశ్వరాయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య
శకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్ఞ గదాధర గోవింద విరజాతీర్థస్థ గోవింద విరోధి మద్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామా గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటి కాసలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద శ్రీ పుం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద
స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుపుడుల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ పారాయణ ఫలాన్ని మొత్తాన్ని శ్రీవారి చరణారవిందముల దగ్గర మనం సమర్పించుకుంటూ స్వామివారికి ఈ విధంగా ఇటువంటి భాగ్యాన్ని మా అందరికీ ఇమ్మని విన్నవించుకుంటూ ఈనాటి ఈ పారాయణాన్ని మనందరం కూడా మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. ఆ పరాత్పరుని సంపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. అథనవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథక్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జయద్ భవేత్. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథలోకక్షేమ ప్రార్థన స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేత్ సమర్పయామి. అథ మంగళం శ్రియః కాందాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంగళ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంగళ నివాసాయ శ్రీనివాసాయ మంగళం.